ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం ముఖ్యంగా మనకి 19వ తారీఖు నాడు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈరోజు కాప్రా సర్కిల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఫోకస్ వారి ఆధ్వర్యంలో ఇరు టీంలు ఈరోజు క్రికెట్ ఆడుకొని ఒకరు విన్నర్స్ ఒకరు రన్నర్స్ వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వేదిక మీద ఉన్న కార్పొరేటర్ గారు ప్రభుదాస్ గారికి అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు మన ఏఎస్ రావు నగర్ డివిజన్ మన కొత్త రామారావు గారికి అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరి పావని రెడ్డి గారికి కాసం మహిపాల్ రెడ్డి గారికి మన నాగిళ్ళ బాలరెడ్డి గారికి ఉల్లన్నకి అదేవిధంగా ఫోటోగ్రఫీ అసోసియేషన్ పెద్దలు వెంకట్ గారికి సంపత్ గారికి చారు గారికి యాకన్న ఇంకా వీళ్ళందరికీ పేర్లు తెలియదు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అండ్ ఫోటోగ్రఫీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శిరస్ వంచి నమస్కారాలు తెలియజేస్తారు. చాలా సంతోషం అనిపిస్తా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం. సో ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. సో మీ అందరు కూడా ఇందాక పెద్దలు పావని కానీ లేకపోతే అన్న కానీ చెప్పిండ్రు ఏంటంటే ఒక్క ఫోటో ఒక్క సెకండ్లో కోట్ల మంది చూస్తుండ్రు అంటే అది తీసే మీ చేతులకు శిరస్ వంచి నమస్కారాలు. ప్రకృతి యొక్క కావచ్చు అది ఏ రూపంలోనైనా బాహ్య ప్రపంచానికి పరిచయం చేసిన మన ఫోటో మిత్ర బృందానికి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మంచి చెడు తీపి చేదు కలయికల లాగా నిజంగా ఒక ఫోటోతోటి ఈరోజు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ డిజిటల్ మీడియా సో ఆనాడు ఉన్న ఫోటోగ్రాఫర్స్కి ఈనాడు ఉన్న ఫోటోగ్రాఫర్స్కి ఆస్మాన్ జర్మీన్ ఫరక్ ఉన్నది కూడా తెలియజేస్తున్నాను. అందులో సాధక బాధకాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే 10 ఏళ్ల కిందట ఒక పెళ్లికి ఫోటోగ్రాఫర్ మాట్లాడితే 100,000 రూపాయలు మరి ఇవాళ ఫోటోగ్రాఫర్ పెళ్లి డిన్నర్ చిన్నిందులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అడ్ చేస్తే మరి 5 లక్షలు అంటే ఎంత తేడా ఉంది మీరు చూడండి. అదేవిధంగా మరి సోగులకు ఒక సూటు బూట్ వేసుకొని మరి కళ్ళజోళ్ళు పెట్టుకొని మరి 2-3 మంచి వెహికల్ ఆ ఫోటోగ్రాఫరే డిఫరెంట్ ఉంటాడు ఇప్పుడు దిగే ఫోటోగ్రాఫర్. మరి మామూలు సాదా సీదా ఇక్కడ ఉన్న అన్నదమ్ముళ్ళు వచ్చి ఫోటో తీసేయాలి రోజు మంచిగా తీస్తున్నాడు వాడైతే మరి ఏముంటాడు ఉట్టిగా బ్రాండెడ్ షర్ట్ వేస్తాడు బ్రాండెడ్ పాయింట్ వేస్తాడు షూస్ బ్రాండెడ్ ఒక డిఫరెంట్ పేరు
ఉంటామని తెలియజేస్తా ఉన్న ఇక్కడున్న పెద్దలందరూ కూడా. సో మీరెవరో కాదు, బయట గారు మీరు కూడా మా అన్నదమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులు కాబట్టి ఇంటికి రావచ్చు. ఇక్కడున్న పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద లీడర్లే కాబట్టి రాబోయే రోజులలో కూడా మీకు అండాగండ ఉంటామని తెలియజేస్తూ, సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడికి పిలిచినందుకు, మిమ్మల్ని కలుసుకున్నందుకు మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు హాస్పిటల్ సంబంధించి కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పటిదాకా పెద్దలు రామారావు గారు చెప్పిండ్రు. సో ఏది ఉన్నా కూడా ఎవరి దగ్గరికైనా వచ్చి ఈయన దగ్గరికి వాళ్ళ నా దగ్గరికి అందరం ఒకటే పార్టీలం కాబట్టి. సో హాస్పిటల్ విషయంకి వస్తే గాంధీ ఉస్మానియా మరి